నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నగారి పిలుపు మేరకు బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ పి రామహదేవి గారి ఆదేశానుసారం వైన్స పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్ ముందర గిరిజనులకు 12% రిజర్వేషన్ కల్పిస్తామని మోసపూరిత వాగ్దానం చేసిన కేసీఆర్ గారు ఇప్పటి వరకు మరిచిపోయారని ధర్నా చేసి మెమరాండం సమర్పించడం జరిగింది. కేసీఆర్ గారు ప్రజలకు మోసపూరిత వాగ్దానాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని కానీ ప్రజలు గ్రహిస్తారు. ఎప్పటికైనా గిరిజనులకు 12% రిజర్వేషన్ అమలు చేయాలి, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తూ బీజేపీ పట్టణ కమిటీ అధ్యక్షులు బాలాజీ సుట్రావు బైన్సా మరియు బైన్సా బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్ రూలపోషెట్టి, గౌతమ్ పింగ్లే, సాహెబ్ రావు గడేకర్, బీజేపీ బైన్సా మాజీ పట్టణ అధ్యక్షులు నాథ్కల్ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు కె చిన్నన్న, బాలాజీ రాజు, రఘువీర్ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. చేసి ప్రజలకు మోసం చేయకండి. కేసీఆర్ గారు మీరు ఉన్నత పదవిలో ఉన్నారు, ఒక ముఖ్యమంత్రి అయి కూడా మీరు ఇలాంటి మాటలు చెప్పి ఇలాంటి వాగ్దానాలు చెప్పి ప్రజలను మోసం చేయడం మీకు తగునా? కేసీఆర్ గారు ఇలాంటి వాటిని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. మీరు వెంటనే గిరిజనులకు 12% రిజర్వేషన్లు కల్పించాలి, మరియు ఏదైతే వాగ్దానాలు ఇంతవరకు చేశారో వాటన్నింటినీ పూర్తి చేయాలి. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని మీకు హెచ్చరిస్తూ భారతీయ జనతా పార్టీ బైన్సా పట్టణ కమిటీ కౌన్సిలర్లు జిల్లా పదాధికారుల సమక్షంలో మీకు హెచ్చరించడమైనది. 12% రిజర్వేషన్లు గిరిజనులను వెంటనే కల్పించాలి, లేని పక్షంలో మేము ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తామని మా బండి సంజయ్ అన్న అధ్యక్షుల ఆధ్వర్యంలో మేము ఇక్కడ వైసా పట్టణంలో ఆందోళన కార్యక్రమాదేవి గారి నాయకత్వం గిరిజనులకు 12% రిజర్వేషన్, గిరిజనులకు 12% రిజర్వేషన్లు, గిరిజనులకు 12% రిజర్వేషన్లు. గిరిజనులకు ఏదైతే 12% రిజర్వేషన్ కల్పిస్తానని మనకి కేసీఆర్ గారు హామీ ఇచ్చారు కదా, దాని గురించి